సంతోష పడ్డాను అంతకి రెట్టింపు సంతోషం ఎందుకంటే గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా ప్రమేయం లేకుండా కేవలం మేము ప్రచారానికి మాత్రమే మమ్మల్ని తిప్పడం మొత్తం వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్టు చేసి ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. రెండో మున్సిపాలిటీ కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత దేవుడు దయవల్ల ఒక మున్సిపాలిటీ చైర్పర్సన్ మనం చేసుకోగలిగాం. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా సెల్వమణి గారు అలాగే కుమార్ స్వామి రెడ్డి మా బ్రదరు రామప్రసాద్ రెడ్డి గారు వీరందరూ కూడా మిగతా విషయాలు చూస్తే ప్రచారం వరకు మాత్రమే నేను అన్ని గ్రామాలకు వెళ్ళటం తప్ప నాకు అంత డీప్ గా ఎవరు పార్టీకి కష్టపడేవాళ్ళు ఎవరు పార్టీకి మోసం చేసేవాళ్ళు ఎవరు గోడ మీద పిల్లులు అనేది తెలిసి వచ్చేది కాదు. కానీ మొన్న సర్పంచ్ ఎన్నికల తర్వాత నిజంగా నాకు కూడా కొంచెం పట్టొచ్చింది. నేను కూడా ఇక ధైర్యంగా రాజకీయం చేయించుకున్నాను. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు స్టేట్ వైడ్ గా ఒక డైనమిక్ లీడర్ ఒక ఎలక్షన్ వస్తే ప్రచారానికి ఆమెను పంపిస్తే బాగుంటుంది అన్న ఒక నమ్మకం ఉంది. కానీ కాన్స్టిట్యూన్సీలో నన్ను ఇబ్బంది పెట్టే వెన్నుపోటుదారుల మధ్య నేను ఎక్కడ ఓడిపోతానో ఎక్కడ వెనకబడిపోతానో అన్న భయంతో నాకు చాలా సెక్యూరిటీ ఇవ్వడం నన్ను గైడ్ చేయడం సర్దుకుపోయే విధంగా అన్ని విషయాల్లో కూడా నన్ను ముందుకు నడిపించారు. కానీ నేను నాయకుడికి నిరూపించుకోవాలి ఎలాగైతే మగవాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీని వాళ్ళు ఎన్నికల ద్వారా ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ ని చేసుకుని ఎన్నికల్లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారో అలాగే నేను కూడా ఒక ఆడపిల్లని కాదు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అబ్బాయి రాజకీయాలు చేయగలను ఎవరు పనిచేస్తారు కేడర్ ఎవరు లీడర్ ఎవరు తెలుసుకుని ఒక స్ట్రాంగ్ బేస్ ని చేసుకోగలని ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా పట్టుబట్టారు. నేను అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను సినిమాకి వచ్చేటప్పుడు నాకు డాన్స్ రాదు జనం ముందు మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా నేను ఆర్టిస్ట్ అయ్యాక ఎవరైనా నన్ను నీ వల్ల కాదు అంటే ఎందుకు కాదు అని చేసి చూపించాలనే మొండితనం నాకుంది. అదే నా ప్లస్ పాయింట్ ఏమో. మరి అందుకే అప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. ఆ తర్వాత పాలిటిక్స్ లో వచ్చేటప్పుడు సినిమా వాళ్ళు ఎండలో కలిసిపోతారు వీళ్ళు ఎక్కడి నుంచి ఉంటారన్నారు. గెలిచిన వీళ్ళు నా రోజు రాజకీయం చేయలేదన్నప్పుడు నన్ను పట్టుబట్టి రెండుసార్లు ఓడించిన 10 సంవత్సరాలు మొండిగా కష్టపడి మరి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఎండగడుతూ ఒక లీడర్ గా ఎదిగి ఆ తర్వాత జగనన్న ఆశీస్సులతో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎదిగాను. అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను సాధించగలను. నా నియోజకవర్గాన్ని చీడ పురుగులు ఏరేసి మంచి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని జగనన్నని అభిమానించే వాళ్ళందరినీ గుర్తించి అందరికీ సముచిత స్థానం ఇచ్చి నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలనని నేను మనసులో అనుకున్నాను. అది చేసి చూపించగలనని చెప్పి చాలా కష్టపడడం జరిగింది. దానికి నాకు మా కుటుంబ సభ్యులు ఎలాగో నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా సొంత కుటుంబ సభ్యులాగా మరి నాకు అండగా నిలిచి ఈ విజయాన్ని అందించి ఈ రాష్ట్రంలోనే తిరుగులేని ఒక గౌరవాన్ని నాకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా పాదాలు అందినారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి నేను అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు ఎంత గౌరవం నాకు దక్కిందో ఈ రోజు 2 మున్సిపాలిటీలు స్టేట్ లో ఒకే చోట ఎలక్షన్ నగిరిలో మాత్రమే 2 మున్సిపాలిటీలో జరిగింది. ఒక మున్సిపాలిటీలో ఎన్నికలు చేయడానికే మగవాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడితే ఒక లేడీగా నేను సక్సెస్ సాధించగలిగాను. రాష్ట్రం అంతా తెలిసి ఇక్కడ ఎన్ని వెన్నుపోట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్ని కుతంత్రాలు కుట్రలు జరుగుతున్నాయో తెలిసినా కూడా ఈ రోజు నేను సాధించగలిగాను అంటే మీ అందరి సపోర్ట్ తో ఈ సపోర్ట్ అనేది మీరు ఇవ్వడం అనేది నాకు నిజంగా మీరందరూ కూడా మీకు ఎంత చేసినా కూడా అది తక్కువే అనిపిస్తుంది. నా లైఫ్ ఉన్నంత వరకు రుణం తీర్చుకోవడానికి నదిని నేను సర్వీస్ చేస్తూ ఉన్నారు అది తీరదేమో అనిపిస్తుంది. అండ్ ఈరోజు పెద్ద పెద్ద నాయకులే అవసరం లేదు ఎందుకంటే మండలానికి ఒక నాయకుడిని పెట్టుకొని మీరు పడ్డ కష్టాన్ని వాళ్ళ క్రెడిట్ గా చెప్పుకుంటూ మీరు చేసే పనిని వాళ్ళు చేసినట్టుగా ఇన్ని సంవత్సరాలు చాలా మంది బతికేశారు. ఇంక నుంచి అది ఉండదు.
ఎవరి కష్టం వారికి ఎవరి పేరు వారికి దాని పక్కట వారికి సానుకూల పార్టీలని గురించి భవిస్తుందని తెలియజేసుకుంటూ మన సర్పంచ్ ఎలక్షన్స్ లో అలాగే ఐడెంటిఫై చేసి పార్టీకి కష్టపడిన వాళ్ళందరిని కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా మంది నా మీద ఫుల్ కంప్లైంట్ ఇచ్చారు ఆ నగిల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తెచ్చుకొని సీట్లు ఇచ్చేసి రోజమ్మా మీరు దీన్ని పరిశీలించాలని పెద్ద పెద్ద లెటర్లు కూడా రాశారు నేను క్లియర్ కట్ గా చెప్పాను పార్టీకి కష్టపడిన వాళ్ళు पार्टी की गेलचे ఛాన్స్ ఉన్న ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కి ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడైతే మనకు వీక్ గా ఉందో అక్కడ మన ప్రభుత్వాన్ని గౌరవించి జగన్ గారి గౌరవించి ఆయన సిద్ధాంతాన్ని ఆయన అజెండాని గౌరవించి వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకున్నాం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఈ వనరులను కష్టపడిన తర్వాత ఎవరైతే పార్టీకి సిన్సియర్ గా కష్టపడ్డారో వారికి మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఈరోజు గెలవడం అనేది గమనించాల్సిన విషయం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిజంగానే వాళ్ళు వేరే పార్టీ నుంచి కేవలం పదవుల కోసం వస్తే ఈరోజు ప్రజలు తిరస్కరిస్తారు ఓట్లు వేయరు కానీ ఈ 1.5 ఇయర్ లో వాళ్ళు కష్టపడిన తీరు వాళ్ళ పార్టీకి పార్టీ ప్రోగ్రామ్స్ కి అలాగే పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న విధానం ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ పట్టం కట్టడం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ మా ప్రాణం జగనన్న మా ప్రాణం అన్నారో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి జగన్ ఓటు వేయండి సాని ఓటు వేయండి అని చెప్పి రెబల్స్ గా నిల్చుంటే అలాంటి వాళ్ళని ప్రజలు ఎలా తిరస్కరించారో తరిమి కొట్టాలని అందరూ కూడా చూశారు విజయోత్సవ ర్యాలీ జరిగినప్పుడు ఈ నగిరి నియోజకవర్గం మొత్తం కూడా సంబరం చేసుకుంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మనందరికీ విష్ చేయడం అనేది మనం అందరం కూడా గమనించాం చాలా మంది రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ వాళ్ళు చాలా మంది అన్నారు ఇది జరుగుతుంది నగిరిలో మేము ఎదురు చూడలేదు అలాంటి ఒక మంచి రోజు వచ్చింది ఇక మీద నగిరి ప్రజలందరికీ కూడా మంచి రోజులు స్టార్ట్ అయినాయి సో ఇక నుంచి ఎవరి అవినీతి అక్రమాలకి మేము బలి కావాల్సిన అవసరం లేదు మా కష్టాన్ని ఎవరికి పణంగా పెట్టాల్సిన అవసరం లేదు మా వార్డ్స్ లో మమ్మల్ని నమ్మి మా మీద అభిమానంతో గౌరవంతో ఓటేసిన వాడికి మేము న్యాయం చేసే అవకాశం మాకు దక్కింది అని ఇటు కౌన్సిలర్స్ లో కూడా ఆనందం మేము కళ్ళారా చూసారు సో ఇప్పటి వరకు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఏదో కౌన్సిలర్ గా గెలిచిపోవడం పెద్ద విషయం కాదు ఇక్కడి నుంచి మీకు బాధ్యత పెరిగింది ఈ బాధ్యతని మీకు ఎంత సక్రమంగా నిర్వర్తిస్తారో అది పార్టీ మీద అంతే రిఫ్లెక్షన్ ఉంటుంది మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనిషిని చూసి టీడీపీ వాళ్ళు కూడా వేసేస్తారు పార్టీని చూడరు అన్నారు అలా ఏం ఉండదు మనిషిని చూస్తూ పార్టీని కూడా చూస్తారు సో భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాదు అనేది అందరికీ అర్థమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలన గాని ఈరోజు తాను ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రజలకు ఏదైనా అవసరమైంది అని ఆయన కల్పిస్తే అది చేస్తూ ఉండడం కూడా మనం చూసారు అలాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కరోనా ప్రపంచ దేశాన్ని తలపిల్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా దాన్ని ఫేస్ చేసి మన ఆరోగ్యం కాపాడుతూ మన అప్పుల పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ముందుకు నడిచే విధానంగా ఎలా నడుచుకున్నారో అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరందరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది సర్వీస్ చేయడానికి మీ వార్డులని అలాగే మండలాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వల్ల సర్పంచులుగా కానీ ఎంపీటీస్ గా జడ్పీటీస్ గా వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్ 8 మంత్స్ తర్వాత ఎన్నికలు వచ్చాయి 18 మంత్స్ లో జగన్ గారు చేసిన అనేక సంక్షేమ పథకాలే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన రోడ్లు లైట్లు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం బోర్డు కూడా సో ఇక మీద ఇంకా ఈజీ మీకు ఒక బోర్డు ఫామ్ అయింది కాబట్టి మీరు మీకేదైతే ఫస్ట్ ఫేజెస్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇట్లా 3 ఫేజ్లు పెట్టుకోండి ఏది అర్జెంట్ గా కావాలి ఏది కొన్ని రోజులైనా పర్లేదు ఏది కొంచెం లేట్ అయినా పర్లేదు అనేది 3 స్టెప్ గా పెట్టుకొని మీ మీ వార్డులో మీరు చేయాల్సింది అర్జెంట్ రూపంలో కనుక ఇస్తే మనం కమిషనర్ తో కూర్చొని దాన్ని వచ్చే ఫైనాన్స్ ఏదైతే వస్తుందో 15th ఫైనాన్స్ ఇప్పుడు వచ్చింది సో దాంట్లో ఎన్ని పెట్టగలం నెక్స్ట్ 16th ఫైనాన్స్ లో ఎలా పెట్టగలం ఇలా అభివృద్ధి చేయడానికి అయితే మేము ఎప్పుడు కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం అంతేకాని గతంలో లాగా అటు ఆఫీస్ లో గాని ఇటు బయట పార్టీ వాళ్ళు గాని డబ్బులు అంటే అవినీతికి పాల్పడినట్టు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచిగా మనకి సహకరిస్తారో అవినీతి చేస్తారు.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।